పెద్దపల్లి జిల్లా మంతిని మండలం బిట్టుపల్లి చెరువు కట్టను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని బిట్టుపల్లి రైతులు మంతిని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బిట్టుపల్లి గ్రామానికి చెందిన చెరువు కట్టను అదే గ్రామానికి చెందిన స్వామి కృష్ణయ్య తమ భూములకు వెళ్లే దారిని సాగు చేస్తున్నారని గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆ భూమి తమదే అని, మేము వేరే వారి వద్ద డబ్బులిచ్చి కొనుక్కున్నామని స్వామి కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. చెరువు కట్ట కింద 100 ఎకరాలు ఉన్నాయని, ఈ దారిని కబ్జా చేస్తే మా భూములు ఎలా దున్నుకోవాలని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి వారం గడిచిందని, అయినా ఇప్పటికీ సమస్య పరిష్కరించకపోవడంతో ధర్నాకు దిగామని రైతులు పేర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి పంపించారు. పెద్ద చెరువు అది మొత్తం ఇప్పుడు దగ్గర 200 సంవత్సరాల నుంచి మా తాతలు పుట్టిన కాడి తోంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల దాన్ని మొత్తం కబ్జా గురి చేసింది. ఎవరు పట్టించుకోలేరు. అధికారులకు చెప్పినాం, ఆర్డీఓకి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, కలెక్టర్స్ పిటిషన్ ఇచ్చినాం, అయినా ఎవరు రెస్పాన్స్ లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అట్లొచ్చి ఇట్లెళ్ళి వచ్చారు. మేము చేసి పెట్టినాం, పెడితే వాళ్ళు మేము మందుకపోవడానికి వస్తామని వాళ్ళు అంటారు. వెనకటి నుంచి తోబోలు ఇది పట్ట మేము కొనుక్కున్నామని ఇప్పుడు కబ్జా చేస్తారు. దీన్ని ఏ అధికారుల సో ఎవరు సో పట్టించుకుంటలేదు. కలెక్టర్ దగ్గర సో మమ్మల్ని పట్టించుకుంటే ఎవరు, ప్రభుత్వం కొద్దిగా పట్టించుకొని దాన్ని మొత్తం మెటీరియల్ చేయాలని మేము మా రైతుల పక్షాన మేము తప్పకుండా మాట్లాడుతున్నామని మనం చేసుకుంటున్నాం. ఇది మాత్రం తొవ్వ ఖచ్చితంగా అధికారులకు చెప్పి పైఅధికారులు తొవ్వ దించాలని నేను కోరుకుంటున్నాను. మాది పెద్దపల్లి జిల్లా మంతిని మండలం గ్రామం గద్దలపల్లి. బిట్టుపల్లి వారి భూములు ఉన్నాయి. బిట్టుపల్లి కట్ట నాకు గుర్తు తెలియని గత 200 సంవత్సరాల నుంచి కట్ట నిర్మించి ఉన్నది. కట్టకు లోకరాజకృష్ణ అనే అతను త్రవ్వ వదలడం జరిగింది. చెరువుశికం భూములలో కానీ పట్ట భూములలో కానీ ఇటు సూర్యాపల్లకి శ్రీరామ సేవా సదన్ రాక త్రవ్వ తీయడం జరిగింది. గత 100 సంవత్సరాల నుంచి ఉన్న త్రవ్వను ఇప్పుడు ఆ దారిలలో మా పట్ట భూములు ఉన్నాయని ఇటు చెరువు కట్టను దుంచారు, అటు కట్టలు తీసేసారు, పొలాలకు వెళ్ళే దారులను కబ్జా చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం మా దారులను మాకు ఇప్పించాలి. మేము కలెక్టర్ గారికి కూడా వింతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఎవరి మీదకి దౌర్జన్యం పోతలేము, మేము ఎవరి భూములు అడుగుతలేము. మాకు గత 100 సంవత్సరాల నుంచి ఉన్న దారులను మాకు ఇప్పించాలని ప్రభుత్వ అధికారులను కోరుచున్నాం.